వరల్డ్ ఫేమస్ లవర్ విజయ్ దేవర్ కొన్న ట్రైలర్ చూసిన తర్వాత బహుశా కన్ఫ్యూజన్ ఇంకా ఎక్కువైంది అనిపిస్తుంది. ఎక్కడ ఎవరిని ఎలా కనెక్ట్ చేయాలో కూడా అర్థం కావట్లేదు. ఆ హెయిర్ స్టైల్ కావచ్చు కావచ్చు కంప్లీట్ గా. సో డైరెక్టర్ క్రాంతి మాధవ్ మనతో పాటు ఉన్నారు. టిపికల్ గా అనిపిస్తుంది సార్, ఈవెన్ కనెక్ట్ చేసుకోవడానికి కూడా ఏం ఆలోచన రావట్లేదు. ఏమైనా డబుల్ రోలా ట్రిపుల్ రోలా ఏం సార్? ఎక్స్ప్రెషన్ లవ్ అన్నది ఒక డిఫరెంట్ ఎక్స్ప్రెషన్. ఐ వాంటెడ్ టు షో ఇట్ ఇన్ డిఫరెంట్ ఫ్యాసెట్స్ అండ్ నథింగ్ లైక్ విజయ్. విజయ్ ఈజ్ ఎ గాయ్, ఆయనకి అన్ని కొత్త కథలు అంటే చాలా ఇష్టం. సో వీఆర్ డూయింగ్ ఎ వెరీ న్యూ స్టోరీ అండ్ ఎట్ అగైన్ ఇట్స్ ఎ లవ్ స్టోరీ. సో వీల్ హ్యావ్ టు వెయిట్ టిల్ 14th టు కనెక్ట్ ఆల్ ద డాట్స్. చెప్పమంటే కథ మొత్తం చెప్పేస్తా, బట్ దెన్ లైక్ యూ లూజ్ ద ఇంట్రెస్ట్. మీకేమన్ సినిమా మేకింగ్ అప్పుడు గానీ తనతో ఉన్న యూనో మూవ్ అవుతున్నప్పుడు గానీ అతనిలో మీరు గుర్తించింది ఏమన్నా ఉందా? మేము గుర్తించలేనిది ఇంకా. విజయ్ ఇస్ వెరీ వల్నరబుల్ గై, ఇస్ వెరీ సాఫ్ట్ అట్ హార్ట్, ఇస్ వెరీ లవింగ్. దట్స్ వాట్ ఐ హావ్ రియలైజ్ ఇన్ ద జర్నీ అండ్ హీ ఫిట్స్ ఇన్ టు దట్ క్యారెక్టర్ వెరీ వెల్. లైక్ యునో ద అదర్ సైడ్, లైక్ నాకైతే అదే అనిపించింది, చాలా సాఫ్ట్ గా, చాలా వండర్ఫుల్. యాంగర్ మేనేజ్మెంట్ ఎప్పుడు చూసినా ఆ టైప్ ఆఫ్ క్యారెక్టర్స్ చేస్తుంటాడు ఆఫ్ ది స్క్రీన్, తన ఎలా ఉంటాడు. That's what, like, he's very sweet. He's, అంటే చాలా ఎంపథెటిక్ టువర్డ్స్ పీపుల్, వెరీ నైస్, వెరీ హెల్పింగ్. దోస్ ఆర్ ద క్యారెక్టర్స్ వాట్ ఐ నోటీస్డ్ ఇన్ విజయ్. ఐ మీన్ అండ్ పీపుల్ హూ హ్యావ్ సచ్ క్యారెక్టర్స్ గెట్ ఇన్ టు ఎమోషనల్ రోల్స్ వెరీ క్విక్లీ, చాలా ఈజీగా పెనిట్రేట్ అవుతారు. అండ్ విజయ్ చేసిన మనం సినిమాలన్నీ చూసుకుంటే ఏ సినిమా అయినా కానీ ఫ్రమ్ లైక్ ఎవిడి సుబ్రహ్మణ్యం టు ద డియర్ కామ్రేడ్ వరకు కూడా ఆయన చేసిన ఏ సినిమా కూడా ఒకదానికొకటి కోరిలేట్ అయింది, కామన్ ఉన్నాయి అనేది ఏం లేదు. హి ట్రైస్ సంథింగ్ న్యూ, సో ఐ ఐ వి థాట్ లైక్ వి షుడ్ గివ్ సంథింగ్ న్యూ ఇన్ టర్మ్స్, బికాస్ సో మెనీ లవ్ స్టోరీస్ హావ్ కమ్. ఇట్స్ ఎ కామన్ ఎమోషన్ విచ్ ఇస్ బీన్ దేర్ ఫర్ ఇయర్స్ అండ్ ఇట్స్ ఎ డ్రైవింగ్ ఎమోషన్. ప్రేమ లేకపోతే ప్రపంచమే లేదు. సో దట్ కైండ్ ఆఫ్ ఎమోషన్ కాబట్టి అది, అంటే ఆ ప్రేమ అనేది ఎంతో ఓల్డ్ ఎమోషన్, అంటే ఎయిర్ రాక్స్ ట్రీస్ అంత ఓల్డ్ ఎమోషన్. దాన్ని కొత్తగా చూపించడం అన్నది ఈజ్ వాట్ లైక్ వీ హ్యావ్ టు వర్క్ ఆన్ అండ్ కంటెంపరీ. ఎవ్రీబడి ఫాల్స్ ఇన్ లవ్, యూ ఫాల్ ఇన్ లవ్ ఆల్ ద టైమ్ అండ్ యూ లివ్ ఇన్ లవ్. దాన్ని కొత్తగా ఎలా చూపించాలి అన్న దాని మీద వర్క్ చేసి కొత్త కథ ఎట్లా చెప్పాలి అన్న దాని మీద ఐ హావ్ పుట్ ఆన్ ఎఫర్ట్స్. ఎలాగో స్టోరీకి సంబంధించి ఇప్పుడు చెప్పకండి, బికాస్ మీరు స్క్రీన్ మీద చూస్తే మీరు చెప్పినా మేబీ అది లేకపోతే. బట్ మై క్వశ్చన్ ఇస్ ఏ టైప్ ఆఫ్ స్టోరీలో మీకు విజయ్ ఇంకా బాగా నచ్చాడు విత్ ఐశ్వర్య, క్యాథరిన్, ఎజబెల్లా, రాశి ఖన్నా? See, what happens is like, you know, Vijay has beautiful eyes. It's very expressive eyes. Vijay ki chala andamaina kannulu untayi. I don't know if you have observed or not. It's my job kabatti I notice, like, you know, all. So are the girls, like, you know. What happens when you have an expressive eye, I mean, it's easy for them to penetrate into any character. So it's being my film and Vijay have done all the characters. మీరు పిన్ పాయింట్ చేసి చూస్ చేయమంటే నేను చూస్ చేయడం నాకు కొద్ది కష్టమైన పని. మీరు చూసిన తర్వాత మీరు చెప్పండి దేంట్లో అన్నిట్లో బాగా చేశాడు, దేంట్లో ఇంకెక్కువ బాగా చేశాడు అన్నది. యూ విల్ బి ద బెటర్ జడ్జ్ దాన్ మీ. మీకు చేస్తుండే స్వతహాగా మీరు నేర్చుకునేది ఏంటి మూవీ తోటి? ఎవ్రీ ఇట్స్ నాట్ జస్ట్ మూవీ, విలన్ చాలా నేర్చుకున్నాం. ప్రతిరోజు ఒక కొత్తతనం నేర్పిస్తుంది మనకి. వి డోంట్ వేకప్, వి డోంట్ వాక్, వి డోంట్, మనము బేసిక్ లైక్ పొద్దున్న లేచి టీ తాగటం దగ్గర నుంచి వీ డూ ఇట్ ఇన్ డిఫరెంట్ వే. వీ డోంట్ డూ ఇట్, మనం నిన్నే కదా టీ తాగింది, అయినప్పటికీ నెక్స్ట్ డే టీ తాగటం వేరేలా ఉంటుంది మనది. సో వి చేంజ్ ఎవ్రీ డే అండ్ వి లెర్న్ ఎవాల్వ్ గ్రో. సినిమా టు సినిమా ఆ ఎవల్యూషన్ ఉంటుంది, ఆ గ్రోత్ ఉంటుంది అండ్ యూ గెట్ టు లెర్న్ ఎమోషన్స్ మోర్. సి ఒక్కొక్క హీరోతో చేసినప్పుడు యూ విల్ అండర్స్టాండ్ వన్ పాయింట్ ఆఫ్ థింగ్ యూ డూ విత్ వన్. నౌ ఐ హ్యావ్ లైక్ సో మెనీ పీపుల్, లైక్ ఐ హ్యావ్ రాశి ఖన్నా, ఐశ్వర్య రాజేష్, క్యాథరిన్ థ్రెసా, Isabella Light and Vijay Devarakonda, apart from the other artists and technicians on the board. కాబట్టి అందరి దగ్గర నుంచి ఏదో ఒకటి రోజు నేర్చుకునేది ఉంటుంది. అండ్ ఐఎమ్ లక్కీ టు హ్యావ్ వర్క్ అండ్ ఎవాల్వ్ లెర్న్ అండ్ ఐ విల్ కీప్ లెర్నింగ్. ఐ మీన్ థ్యాంక్ యూ సో మచ్.